చదువుతోనే ఉన్నతికి చేరుకోవచ్చని, విద్య వైద్యం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఎమ్మెల్యే ప్రసాదరావు, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరి ఉన్నతికి విద్య ఒకటే ఆయుధమన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారన్నారు. పేదల సంక్షేమానికి, అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిని విజయకుమార్, సురేష్ రెడ్డి, గోపాల్ యాదవ్, వాసు, ముని, సాయి, ఇమ్రాన్, అజీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం కొంచెం ఎదుటి వాడిని చూసి నేను మాత్రం ఎందుకు, అదే సవాల్తో కూడింది, నేను మాత్రం ఎందుకు నేర్చుకోకూడదు ఇంగ్లీష్ అని చెప్పి ఆ తర్వాత చక్కగా నేర్చుకోవడం, ఇన్ని పరీక్షలు పాస్ అవ్వడం, ఐఏఎస్ పాస్ అవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మనకి అందరికీ అందచేస్తున్నారు. దానిలో మీతో నేను రాజకీయం ఏమి మాట్లాడటం లేదు, చిన్న విషయం మాత్రం తెలియజేస్తాను. ఎందుకురా ఈ ఇంగ్లీష్ మీడియం ఇంకా ఆలస్యమవుతుంది చాలా చోట్ల అని చెప్పి ఎవరికైనా సందేహం వస్తే, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి వారి ఇల్లు, ప్రజల ఆదరణ బాగా పెరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అనే ఉద్దేశంతో వాళ్ళు, చంద్రబాబు గారు, వాళ్ళందరూ కూడా నేను రాజకీయం మాట్లాడలేదు, తెలియదు, జరిగిన వాస్తవాలు తెలియజేస్తున్నాను. కోర్టుకి వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు. ఎందుకో పోటీ వాళ్ళకి ఏమన్నా తెలుగు మీద ప్రీత్యా? వాళ్ళ బిడ్డలు ఏమన్నా తెలుగు పాఠశాలలో చదువుకుంటున్నారా? ఆహా, ఒక్కొక్కరు మళ్ళీ ఇంగ్లీష్ చాలక వాళ్ళ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మాత్రం కాకుండా స్పెయిను, ఆ స్పానిష్, ఫ్రెంచ్ రకరకాలుగా నేర్చేసుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకోవచ్చు కానీ పేదవాళ్ళు మాత్రం నేర్చుకోకూడదని చెప్పి స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొంత విద్యా దీవెన, విద్యా వసతి, దానితో పాటు ఒకవేళ పేద బిడ్డలు కనుక ఉంటే నాకు ఫీజు కడతారు, నాకు యూనిఫామ్లు ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు, నాకు కూడా చేతిలో 10 రూపాయలు ఉండాలి కదా, మిగిలిన గొప్పవాడిలాగా నేను కూడా వెళ్ళి ఒక కాఫీ తాగాలి కదా, నేను కూడా నా స్నేహితులతో ఎప్పుడైనా ఒక వినోదకరమైన ఒక సినిమాకి ఎక్కడికైనా వెళ్ళాలి కదా అన్న ఆలోచనతో చక్కగా 10,000 నుంచి 15,000, 20,000 వరకు కేవలం మీ సౌకర్యం కొరకు, మీ హాస్టల్ ఫీజు కొరకు, మీ హాస్టల్ బోర్డింగ్ కొరకు, మీ సరదాల కొరకు చెప్పుకుందాం. జోహార్ చెప్పండి, జోహార్.
నమస్తే నెల్లూరు, నేను మీ హితీష్ శెట్టి. ఈ December 22nd నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th స్టోర్ లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. December 22nd నెల్లూరు. సీ యూ దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22nd తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.